లెమన్ పులిహోర అండి. కాజు లెమన్ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి వంటలు ఇంకా బోలెడు బోలెడు ముందు ముందు పిండి వంటలు, పచ్చళ్ళు వంటలు బోలెడు చూపిస్తాను. మరి మీరు అవన్నీ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఇంకా ఈ కాజు లెమన్ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చెప్తాను. ఇలా పొడి పొడిగా రైస్ని వండుకొని తీసుకోవాలండి. వైట్ రైస్ ఇది మనకి ఇలా పొడి పొడి వస్తే బాగుంటుంది పులిహోర చేసుకోవడానికి. నేను ఇప్పుడు లెమన్ పులిహోర మాత్రమే చూపిస్తున్నాను, మళ్ళీ చింతపండు పులిహోర తర్వాత చూపిస్తాను. ఇలా ఒక మూకుడు తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఓ గుప్పెడు పల్లీలు వేసుకోండి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా వేసుకుని అది అవన్నీ కూడా మీకు టేస్ట్కి తగినంతగా వేసుకోండి. పప్పులు ఎక్కువగా తగిలితే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి తక్కువ తగిలితే ఇష్టం ఉంటుంది. కాబట్టి మీ టేస్ట్కి తగినట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువగా, తక్కువ కావాలంటే తక్కువగా వేసుకుని ఇలా చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ముందు ముందు నేను బోలెడు వెరైటీస్ అయిన వంటల్ని చూపిస్తాను కాబట్టి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వంటలన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇలా పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ వేగిపోయిన తర్వాత దీంట్లో కొన్ని కాజు వేసుకోండి. కాజు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. ఏవైనానండి, పచ్చిమిర్చి నంచుకోవడం ఇష్టమైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, పల్లీలు నమలడం ఎక్కువ ఇష్టమైతే మీరు పల్లీలని వేసుకోండి, కాజు ఇష్టమైతే కాజు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వైట్ రైస్ తీసుకున్నాం కదా మనం పొడి పొడిగా వండుకొని, ఆ రైస్ని దీంట్లో వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. చాలా చాలా ఈజీగా ఈ కాజు లెమన్ పులిహోరని చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రైస్ వండుకొని మనం రెడీగా పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రైస్ని మనము చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఆ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. లెమన్ పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు మీరు రైస్ వేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేశాక ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మీరు నిమ్మరసాన్ని యాడ్ చేయండి. అప్పుడు ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. వేడిపైన వేయకుండా మీరు ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత నిమ్మరసాన్ని కలిపి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి.